అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం స్వాగతం నేను మీ కౌశిక్ పేటిఎం పర్సనల్ లోన్ దీని గురించి మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను పేటిఎం ఏంటంటే రీసెంట్గా పర్సనల్ లోన్స్ని కూడా ఇవ్వడం ప్రారంభించింది సో వాళ్ళు రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది యొక్క మొబైల్ నెంబర్స్కి మెసేజ్ కూడా పంపిస్తున్నారు ఆ మెసేజ్లో ఏముంటుందంటే మీకు పేటీఎం నుండి పర్సనల్ లోన్ కావాలా అయితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి అని ఉంది అలా నాకు కూడా వచ్చింది నేనేం చేసా క్లిక్ చేసి చూసా అసలు ఏంటో చూద్దామని చెప్పి అంతా మంచిగా ఉంది కానీ కొన్ని విషయాలను చూసి నేను షాక్ అయ్యా ముఖ్యంగా వడ్డీ ఈ పర్సనల్ లోన్లో వడ్డీ అంతా తెలుసా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్ యానమ్ అంటే ఒక సంవత్సరానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంట అదే మనం ఎస్బీఐ లాంటి బ్యాంక్స్కి వెళ్తే కేవలం నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రారంభం వడ్డీ కొన్ని బ్యాంక్స్లో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా వస్తుంది నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ ఓన్లీ వడ్డీని చూసే షాక్ అయిన అనుకున్నారా ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పేటిఎం పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు పదివేల రూపాయల నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకి లోన్ ఇస్తూ ఉన్నారు ఇన్ కేసు ఈ లోన్కి మనం అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా పేటిఎం యాప్ నుండే అప్లై చేసుకోవచ్చు అనమాట సో నేను ఇంతకుముందు చెప్పా నాకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా ఆ మెసేజ్లో ఏమని ఉందంటే నీట్ ఫండ్స్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ గెట్ ఏ పర్సనల్ లోన్ షిఫ్ట్లీ ఫ్రమ్ పేటిఎమ్స్ ఎన్బిఎఫ్సి పార్ట్నర్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యి ఈ లోన్ని పేటిఎం ద్వారా ఇష్యూ చేస్తున్నారనమాట కింద క్లిక్ హే టు అప్లై ఉంది కదా అక్కడ లింక్ని నేను క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేయగానే ఏమని వచ్చిందంటే స్క్రీన్ మీద ఉంది చూడండి పర్సనల్ లోన్ అని ఉంది ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అప్రూవల్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అని ఉంది కరెక్టే చాలా తక్కువ నిమిషాల్లోనే ఈ లోన్ని అప్రూవ్ చేస్తున్నారు అండ్ ఇంకొక పాయింట్ ఏంటి హ్యాజల్ ఫ్రీ అండ్ పేపర్లెస్ లోన్ అప్లికేషన్ అని ఉంది కరెక్టే అండ్ థర్డ్ పాయింట్ ఇది చాలా చాలా ముఖ్యం దీనిని గుర్తుపెట్టుకోండి ఏమని రాశారంటే లో ఇంట్రెస్ట్ రేట్ అంట అండ్ నో హిడెన్ ఛార్జెస్ అంట దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడితే గుర్తుపెట్టుకోండి అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే రియల్ టైమ్ లోన్ అమౌంట్ డిస్బర్సల్ డైరెక్ట్లీ ఇన్ యో బ్యాంక్ అకౌంట్ అని ఉంది ఇన్ కేసు అప్లై చేసి వాళ్ళు ఎప్రూవ్ చేస్తే కనుక మన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా పంపిస్తారనమాట ఈ రకంగా ఉంది గెట్ పర్సనల్ లోన్ అని చెప్పి కింద ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఏమని వచ్చిందంటే చూడండి స్క్రీన్ మీద లోన్ అమౌంట్ పదివేల నుండి లక్ష యాభై వేలు వరకు తీసుకోవచ్చు అని ఉంది ఇన్ కేసు మీరు లక్ష యాభై వేలని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఈఎంఐ అన్నది మంత్లీ మంత్లీ ఇన్ కేసు మీరు ట్వెల్వ్ మంత్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంత్లీ మంత్లీ మీరు కట్టాల్సింది ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అనమాట మంత్లీ ఈఎంఐ అదే మీరు ఎయిటీన్ మంత్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మంత్లీ మంత్లీ కట్టాల్సింది పదివేల మూడు వందల ఒక్క రూపాయ అనమాట ఈ రకంగా ఉంది మంత్లీ ఈఎంఐస్ అన్నది చూడండి మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ పెద్దగా ఏమైతే నెంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే చూశారు తప్ప చిన్న చిన్నగా ఏమైతే రాస్తుందో అది చూడలేదు మీరు అక్కడ ఇంకోటి కూడా ఉంది ఇంట్రెస్ట్ రేట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్ యానమ్ అని ఉంది కనిపించిందా సో చాలా మంది అండి లోన్ అమౌంట్ వస్తుంది కదా లక్ష రూపాయలు తీసుకోవచ్చు లక్ష యాభై వేలు తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్పి వెంట వెంటనే క్లిక్ చేస్తున్నారు తప్ప చిన్న చిన్నగా ఏమైతే రాసిందో వాటిని చూడట్లేదు మీరు కూడా చూడలేదు అవునా సో ఈ రకంగా ఇంట్రెస్ట్ రేట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పరాణమని ఉంది చిన్నగా రాస్తున్నారనమాట చాలా మంది చూడరని చెప్పి సో ఈ రకంగా ఉంది ఇదంతా బాగానే ఉంది సో కిందకు వస్తే ఇంకొకటి ఉంది చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఉంది అక్కడ ఏమనుంది బై ప్రొసీడింగ్ యు టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ ఆథరైజ్డ్ వన్ నైంటీ సెవెన్ టూ మై క్రెడిట్ రిపోర్ట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ సిబిల్ అండ్ ఎక్సెట్రా అని ఉంది చూసారా అంటే ఇన్ కేస్ ఈ లోన్ తీసుకుని మనం ఆన్ టైంలో రీపే చేయకపోతే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అయిపోద్ది చాలామంది అనుకుంటూ ఉంటారు అరే నేను బ్యాంక్ వెళ్ళలేదు జస్ట్ ఒక యాప్ ద్వారా తీసుకున్నాను కదా నా క్రెడిట్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు నేను లేట్గా కట్టుకుంటాను అంటూ ఉంటారు చూడండి ఇక్కడే మనం అగ్రి చేస్తున్నాం క్రెడిట్ రిపోర్ట్తో సంబంధం ఉంది క్రెడిట్ స్కోర్ తక్కువ అవుద్ది నేను లేట్గా కడితే అని చెప్పి మీరే అగ్రి చేస్తూ ఉన్నారు అది గమనించడం చాలా చాలా ముఖ్యం ఇది అంతా ఓకే ఇంకా కింద చూడండి ప్రొసీడర్ ఉంది ప్రొసీడ్ కింద చిన్న చిన్న అక్షరాలతో ఇంకోటి రాశారు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఇంక్లూజివ్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఎంత అంటే ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఐదు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఇది కూడా చాలామంది చూడరు ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే ఈ పేటిఎం వాళ్ళు మనకి రుణం ఇస్తున్నందుకు కాస్త కమిషన్ కాస్త ఛార్జ్ అని చెప్పుకోవచ్చు ఎక్కడా ప్రాసెసింగ్ ఫీ లక్ష యాభై వేలకి ఈ రేంజ్లో ఉండదు వీళ్ళు ఐదు వేలు వరకు ఛార్జ్ చేసుకుంటూ ఉన్నారండి చూడండి ఎంత దారుణమో అందుకనే నేను షాక్ అయినని చెప్పా చూడండి మనం మంత్కి ఈఎంఐ అనేది పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అంటే మనం టోటల్గా ఎంత కడుతున్నట్లు లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు కడుతున్నట్టు అంటే కేవలం వడ్డీయే ఇరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు కడుతున్నాం లక్ష యాభై వేలకి ఇరవై మూడు వేలు వడ్డీయే కడుతున్నాం దానితో పాటు ఈ ప్రాసెసింగ్ ఫీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఎలా వర్క్ అవుతుందంటే వాళ్ళు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం లక్ష యాభై వేలు అప్లై చేసామనుకోండి ఆ లక్ష యాభై వేల్లో ఐదు వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ని మన యొక్క బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ చేస్తూ ఉంటారు ఈ రకంగా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనం వడ్డీ కడుతున్నాం అదేవిధంగా ఐదు వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీ ముందుగానే కట్టేస్తున్నాం ఇన్ అదే మీరు కనుక ఎయిటీన్ మంత్స్ ఈఎంఐని సెల్ చేసుకున్నట్లయితే మనం టోటల్గా ఎంత కడతామంటే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ కడతాం అంటే అక్షరాల ముప్పై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు మనం వడ్డీ కడుతున్నాం దానితో పాటు ఐదు వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీ కూడా కడుతున్నాం చూడండి సో ఇన్ కేసు మీకు పర్సనల్ లోన్ అనేది ఎమర్జెన్సీ అయ్యి ఉండి ప్రొసీడింగ్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క ఎలిజిబిలిటీని చూసి కనుక క్రెడిట్ స్కోర్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటన్నిటిని చూసి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బు అనేది క్రెడిట్ చేస్తారనమాట చాలా తక్కువ టైంలోనే ఆ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేటీఎం బ్యాంక్ ఉందనుకోండి డైరెక్ట్గా దాంట్లో పడిపోతుంది లేదా బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది సో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బు అనేది పడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ లోన్ని పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్లో చూద్దాం మనకి ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట ఈ మధ్యకాలంలో చాలా ఎన్బిఎఫ్సీస్ కావచ్చు లేదా చాలా పేడే లోన్స్ యాప్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాసెసింగ్ ఫీని తీసేస్తున్నారు ప్రాసెసింగ్ ఫీని తీసేసి వడ్డీనే ఎక్కువగా పెడుతున్నారు కానీ ఈ పేటిఎం వాళ్ళు ఏం చేశారు వడ్డీని కాస్త ఎక్కువ పెట్టారు అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీని కూడా ఎక్కువగా పెట్టారు అంటే ఇండైరెక్ట్గా వడ్డీ కాస్త తక్కువ అని చెప్పి చెప్పుకోవడానికి ప్రాసెసింగ్ ఫీని ఎక్కువ పెట్టారనమాట అది కూడా వడ్డీతో సమానం ఎందుకంటే దానిని కూడా మనం కడుతున్నాం వడ్డీని కడుతున్నాం ఈ ప్రాసెసింగ్ ఫీ లేదనుకుందాం దానిని కూడా వడ్డీ రూపంలో కన్వర్ట్ చేసి చూద్దాం సరదాగా అలా చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మీకు క్లియర్గా ప్రతిదీ ఉంది సో అలా చూసుకున్నట్లయితే మీరు టోటల్గా ఎంత కడతారండి లక్ష యాభై వేలకి లక్ష డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కడతారు అవునా సో అలా చూసుకున్నట్లయితే వడ్డీ ఎంత పడుతుందో తెలుసా ప్రాసెసింగ్ ఫీని కూడా వడ్డీ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా వీళ్ళు మన దగ్గర నుండి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ యానం వడ్డీని ఛార్జ్ చేస్తున్నట్లు అంటే ప్రాసెసింగ్ ఫీని తీసేసి దాన్ని వడ్డీ రూపంలో కన్వర్ట్ చేస్తే మనం ఎక్కువగా ఎంత తీసుకుంటున్నామో దానికంటే ఎక్కువగా ఎంత కడుతున్నామంటే అంటే అక్షరాల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు కడుతున్నాం లక్ష యాభై వేలకి ప్రాసెసింగ్ ఫీ ప్లస్ వడ్డీ అంతా కలిపి మనం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు కడుతున్నాం దానిని వడ్డీ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే లక్ష యాభై వేలకు గాను మనం థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడుతున్నాం చూడండి ఎంత దారుణమో అంటే వంద రూపాయలకి ముప్పై నాలుగు రూపాయలు మనం వడ్డీయే కడుతున్నాం ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఏందనుకోండి అప్పుడు పర్లేదు సార్ మాకు చాలా డబ్బు వస్తుంది ఫ్యూచర్లో కట్టుకుంటామంటే తీసుకోండి అదే సార్ మాకు డబ్బు కావాలి కానీ ఇంత ఎఫర్ట్ చేయలేము మేము ఇంత వడ్డీ కట్టలేం అనుకున్నారనుకోండి తీసుకోవద్దు చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్స్లో నైన్ పర్సెంట్కి టెన్ పర్సెంట్కి వడ్డీని ఆఫర్ చేస్తున్నారు అక్కడ తీసుకోండి అంతేకాకుండా ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వలే ఇప్పుడు కొందరికి ఏంటంటే కమింగ్స్ నన్ను వస్తుంది నా ఫ్రెండ్స్లో చాలామంది చూసా కమింగ్స్ నన్ను వస్తుంది కానీ నాకు వచ్చింది ఏంటంటే కొందరికి ఇస్తున్నారు కొందరికి ఇవ్వట్లేదు అనమాట అంటే సిస్టమ్ని ఇంకా అప్డేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో చెక్ చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా వడ్డీ రేట్లు కానీ ప్రాసెసింగ్ ఫీ కానీ తగ్గించినట్లయితే ఇంకొక వీడియో తప్పకుండా చేస్తా మీకోసం ఏదైనా చేస్తాను నేను ఓకేనా ఈ రకంగా లోన్స్ గురించి కానీ పేటిఎం మనీ గురించి కానీ లేదా పేటీఎం యాప్స్ గురించి కానీ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ హోమ్ లోన్ దేని గురించి డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో యాభై కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కోర్సెస్ ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు సో ఇట్లు మీకు అవిషిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్